భారత క్రికెట్లోనే అతను సంచలనం. అభిమానుల దృష్టిలో అతను రాయల్ బెంగాల్ టైగర్. బ్యాట్తో పరుగుల వరద పారించిన, కెప్టెన్సీతో ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించిన, బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసిన, అది ఆయనకే చెల్లింది. అతడే టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఆటగాడిగా మొదలైన ప్రయాణం, క్రికెట్ పాలకుడిగా ముందుకు సాగుతున్న గంగూలీ జీవితం ఇప్పుడు వెండి తెరకెక్కబోతోంది. క్రికెట్ పుట్టినిల్లుగా చెప్పే లార్డ్స్ మైదానంలో గంగూలీకి గొప్ప రికార్డులున్నాయి. ఆ ప్రతిష్టాత్మక మైదానంలో తనదైన ముద్ర వేశాడు. 1996లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైనప్పుడు తొలుత ఒక వన్డే మ్యాచ్లో ఆడి విఫలమయ్యాడు. దీంతో తొలి టెస్టుకు అతన్ని జట్టు యాజమాన్యం పక్కకు పెట్టింది. అయితే రెండో టెస్టుకు ముందు అప్పటి బ్యాట్స్మెన్ సిద్ధు అనారోగ్యానికి గురవడంతో గంగూలీకి అనూహ్యంగా తుది జట్టులో అవకాశం దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకుని లార్డ్స్లో 131 పరుగులు సాధించి ఇప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పాడు. ప్రతిష్టాత్మక మైదానంలో అరంగేట్రం టెస్టులోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు దాదా. తర్వాత ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన మూడో టెస్టులోనూ సెంచరీ చేసి వరుసగా రెండు ఇన్నింగ్స్లో సెంచరీ బాదిన మూడో ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. గంగూలీ కెరీర్లో ఇలాంటి అనేక విశేషాలున్నాయి. గంగూలీ జీవితం బయోపిక్గా వెండి తెరకెక్కనుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సిల్వర్ స్క్రీన్పై గంగూలీకి ఎవరు కనిపిస్తారు? క్రికెట్ దిగ్గజం సచిన్తో గంగూలీ స్నేహం గురించి ఎలా చూపిస్తారు? చిన్ననాటి స్నేహితురాలు డోనాతో ప్రేమాయణం ఎలా సాగింది? ఏ అంశంతో ముగిస్తారు అన్న విషయాలపై ఫ్యాన్స్లో ఆసక్తి పెరిగింది.